నాకు మొన్న సీనన్న అడిగినాడు, వాళ్ళకి 5 TMC లు ఉన్నాయి, ఇంకొక 5 TMC లు కావాలన్నాను మొత్తం పంటకి. కాబట్టి నిజాం సార్కి వేరే దారి లేదు, పైన సింగూరు ఉంది కానీ సింగూరు అట్లా పెట్టుకుందాం నెత్తి మీద, నాకు డ్రింకింగ్ వాటర్ కూడా అవసరం ఉంటుంది. నిజాం సార్ వేరే దారి లేదు, ఈ ఎక్కడి నుంచి ఇంకో 0.5 TMC ఏదైతే అటు పంపిద్దామని అనుకున్నారో, మల్లన్న సాగర్ వైపు పంపిద్దాం అనుకున్నారో, దాంట్లో 5 TMC లు నిజాం సాగర్ కూడా కేటాయించండి అని. వీరు లేరు, ఎవరు అడగలేదు, నేను అడగలేదు, వీరు లేరు, ఆయన్నే గుర్తు పెట్టుకొని మరి 5 TMC లు నిజాం సాగర్ ప్రాజెక్టుకు కేటాయించి రాపించింది. అంటే అన్ని ప్రాంతాలు అందరూ కూడా ఆయనకు తెలంగాణ బిడ్డలే. అంత గుర్తుపెట్టుకొని అంత ఓన్ చేసుకొని మన నా అట్లా అనుకొని మన రైతాంగాన్ని కాపాడుతున్న వ్యక్తి కేసీఆర్. కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్. ఆఖరికి గర్భిణీ స్త్రీ దాకా కూడా ఆలోచన చేసి ఏమైనా ముఖ్యమంత్రి ఆలోచన చేసిండా? గోదావరి ప్రవహిస్తుంది, ఇప్పుడు ప్రవహిస్తలేదు, కానీ ఎక్కడ ప్రవహిస్తుంది గోదావరి? ప్రాణహిత నది వచ్చి మేడిగడ్డ దగ్గర కలుస్తుంది. మేడిగడ్డ గ్రామం దగ్గర ప్రాణహిత నది, ఇంద్రకదేవి గారు చెప్పినట్టుగా 700-800 కిలోమీటర్ అడవుల నుంచి ప్రవహిస్తూ వస్తున్నటువంటి ప్రాణహిత నది జీవనది. అది సీఎం గారు హెలికాప్టర్ తిరిగి వారం రోజులు అధికారులు వెంబడి పెట్టుకొని తిరిగి ఎక్కడ గుర్తుపట్టిందంటే, తెలంగాణ ఉత్తర తెలంగాణ సస్యశ్యామలం కావాలంటే ప్రాణహిత నదిని తీసుకొస్తే సస్యశ్యామలం అవుతుందని గ్రహించి ప్రాణహిత నది కలిసేటువంటి మేడిగడ్డ దగ్గరనే ఈరోజు మనం ప్రాజెక్టు కట్టుకున్నాం. దాంతో నూటూళ్ళే మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టు ఒక ప్రాజెక్టు సరిపోలే. మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాడు 16 TMC తోటి, పైన సుందిల ప్రాజెక్టు కట్టాడు 13 TMC తోటి, పైన అన్నారం దగ్గర ప్రాజెక్టు కట్టారు 8 TMC తోటి, ఆ పక్కన పోతే ఎల్లంపల్లి కట్టారు 30 TMC తోటి, విడ్బానేను పూర్తి చేశారు 22 TMC తోటి, అనంత సాగర్ కట్టారు 3 TMC తోటి, రంగనాథసాయి కట్టారు 5 TMC తోటి, మల్లన్న సాగర్ కట్టారు 50 TMC తోటి, కొండపోచం సాగర్ కట్టారు 16 TMC తోటి. ఎవరు సాధ్యపడ్డది ఇది? ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు చెప్పారు మనం పొరపాటు చేయద్దు మర్చిపోవద్దని. ఇక ముఖ్యమంత్రి గారికి తెలివి ఉండే ఇప్పుడు ఎంతటికి ఏమైనా ఆలోచన చేసిందా? రైతులు కాపాడుకోవాలి, రైతులను కడుపులో పెట్టుకోవాలని ఆలోచన చేసిందా? ఈరోజు మనం లేకపోతే ఎక్కడుంది? ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో అన్నం దిక్కులేదు, పొట్టక దిక్కులేదు, తమిళనాడు బియ్యం దిక్కులేవు, కేరళ బియ్యం దిక్కులేవు. మన యాసంగి పంట పండకపోతే ఉత్తరప్రదేశ్లో మన బియ్యం అంతా పోతే ఉత్తరప్రదేశ్ కను వెళ్ళింది, మన బియ్యంతో పొట్ట నింపుకున్నారు. అక్కడ బీహార్లో మన బియ్యంతో పొట్ట నింపుకున్నారు. ఇవన్నీ అడిగలు వచ్చినాయి. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు, కాళేశ్వరం ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్స్, రైతు బంధు, ఇవన్నీ భరోసా ఇస్తేనే తెలంగాణ ప్రాంతంలో ఇవన్నీ ఎక్కడ దాకా పడిందంటే, వరి నేను మంత్రిగా ఉన్నప్పుడు 2014-15లో ఎన్ని టన్లు పండించినామంటే మనం 36 లక్షల టన్లు పండించిన వారు కాదు అని. ఈ లక్ష రేటు 3 కోట్ల రేటు. నేను మంత్రిగా ఉన్నప్పుడు 1,08,000 రూపాయలు ఎకరాలే మొత్తం తెలంగాణలో వరి పంట, అన్ని వడ్డీ పంటలు పండేటువంటి ఎకరాలు 1,08,000. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలతో 2,18,000 పోయింది పంట పండించే భూమి. ఇది ఎక్కువ రోజులు కాలేదు, 9 సంవత్సరాల్లోనే. అందులో 2 సంవత్సరాలు కరోనాతో పోయింది. 1 సంవత్సరం అయితే మనకు అధికారులు లేరు, మా చేతుల కింద పనిచేస్తాం, సెక్రటరీ లేరు, 1 సెక్రటరీకి 10 డిపార్ట్మెంట్లు, సెంట్రల్ ఇయ్యలే మనకు. మన పరిపాలించిందే కేసీఆర్ నాయకత్వంలో కేవలం 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. ఈ 5-6 సంవత్సరాల్లోనే 60 ఏళ్ళు పరిపాలించినటువంటి ఆ దగ్గ మన కంటే ఎక్కువ మనం పనిచేసాం. ఇంకా ఈరోజు ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు సురేష్ రెడ్డి గారు చెప్పారు, గతంలో మనం చూసినాం, ఎప్పటికైనా ఒక పరిపాలన జరగాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే, ప్రజలకు మేలు జరగాలి, రైతులకు న్యాయం జరగాలంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన రావాలి. బరాబరి ఎన్నుకున్నటువంటి నాయకుడు 5 ఏళ్ళు గట్టిగా పనిచేసేటువంటి ప్రభుత్వాలు రావాలి. కానీ గతంలో చూసినాం, ఒక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి చేసామనుకో,
ఆ ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకుడు ప్రజలు మర్చిపోతాడు, పరిపాలన మర్చిపోతాడు. ఎలాంటి అవకాశం లేకుండా, ఆలోచన లేకుండా ఏం చూస్తా కూర్చుంటాడంటే, నా కుర్చీ మళ్ళీ ఎవడొచ్చి కూర్చుకపోతాడు అని చూసుకుంటా కూర్చుంటాడు. అదే పనిగా ఈ రకంగానే ఇంకొకటి తయారుంటాడు ఇంకా ఈయన కాలువెట్టు కుదరడానికి కోసం. ఆయన ఎక్కుతాడు, ఆయన ఎక్కిన తర్వాత ఇంకోటి రైల్లో తయారుంటాడు క్యూలా, ఆయన గుంజుతాడు. ఈ గుంజుకుంటా గుంజుకుంటూ ఆడికి పోతారంటే ప్రజలకు మోసం చేసి ఓట్లు వేయించుకొని పబ్బం గడుపుకొని పరిపాలనను గాలి వదిలిపెడతారు. మరి ఈరోజు మనం 10 ఏళ్ళు అయింది, ఒకటే ముఖ్యమంత్రి, ఒకటే నాయకుడు, మేమందరం ఆయన కింద పనిచేస్తున్నాం. ఈ ఆశీర్వాదంతో పోయేటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే గంటపతి కేసీఆర్ అని చెప్తాం. ఇంకా 2 పార్టీలు ఉన్నాయి, బీజేపీ కాంగ్రెస్ పార్టీ, చెప్పండి ఎవరో మీకు, మీకు ఓటు వేసి ఎవరు ముఖ్యమంత్రి, మాకు ఎవరు సేవలు ఇద్దరు చెప్పండి. ఆ దమ్ము మీకుందా చెప్పడానికి కోసం? లేదు, ఎందుకు లేదు, ఎవడో మీకు దిక్కు లేదు. కేసీఆర్ సాటిగా పోటీగా పనిచేసే వ్యక్తి ఎవడు ఉన్నాడా ఇతర పార్టీలలో? ఆ రేవంత్ రెడ్డి అంటాడు, ఆయన చరిత్ర మనకు తెలుసు. సరే బండి సంజయ్ పాపం చెప్పి 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 కింద పడిపోయిండు. ఇట్లాంటి వ్యక్తులు కొంతమంది ఆలోచన లేకుండా, అవగాహన లేకుండా మాట్లాడి రాస్తారు, నడుపుతారు. వీళ్ళు ఆ సమర్థత ఉందా? ఈరోజు దేశం ఎదురు చూస్తుంది. మనం ఎట్లయితే 1600 టీఎంసీ సముద్రంలో పోతుందో, మీరందరూ కూడా సీఎం గారు స్పీచ్ విన్నే ఉంటారు. మరి ఏమైంది ఇతర దేశ రాష్ట్రాలలో? మరి మహారాష్ట్ర పక్కకు ఉంది, వాళ్ళ గోదావరి నది ఉంది, ఎందుకు పంట పడతలేదు? ఉత్తరప్రదేశ్లో గంగా నది వాడుతూ ఉంది, యమునా నది వాడుతూ ఉంది, ఎందుకు పంట పడతలేదు? బీహార్లో యమునా నది వాడుతుంది, ఎందుకు పంటలు పడతలేవు? అస్సాంలో నది వాడుతూ ఉంది, బ్రహ్మపుత్ర, ఎందుకు పంటలు పడతలేవు? అన్ని పడుతున్నాయి, అన్ని ఉన్నాయి, కానీ మీకు తెలియలేదు. ఆ నీళ్లను కాలువల ద్వారా, ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు అందించేటువంటి తెలివి మీకు లేదు. ఆ తెలివి ఉంటే ఇవాళ భారతదేశం ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి మన దేశ రైతాంగం ఉన్నారు. మనకున్న భూమి 82 కోట్ల ఎకరాలు అయితే 40 కోట్ల ఎకరాలు పంట పండే భూమి ఉంది భారతదేశంలో. 71,000 టీఎంసీ నీరున్నాయి, మనం వాడుకుంటుంది కేవలం 20 టీఎంసీలు మాత్రమే. 20,000 టీఎంసీలు, 71,000 టీఎంసీ ఉంటే 20,000 టీఎంసీ వాడుకుంటున్నాం. ఈరోజు మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే 1600 టీఎంసీని సముద్రంలో పోయేదాన్ని ఎట్లయితే తీసుకొచ్చి మనకి ఇస్తున్నాడో, అదే పద్ధతిలో దేశాన్ని పరిపాలించేటువంటి పరిపాలకులు ఆ లెక్కలు ఆలోచిస్తే భారతదేశం శామలమైపోతుంది. ఆత్మహత్యలుండయి, వలసలుండయి, బ్రహ్మాండమైనటువంటి తలెత్తుకొని తిరిగేటువంటి దేశంగా తయారవుతా ఉంది. కానీ ఆ ఆలోచన లేదు. ఏదో వచ్చి కబుర్ మైకు పట్టుకొని దంతు దొస్తరిగా ఇక నాకంటే తీసి మాకడ ఇవ్వలేరండి. కానీ చేసే పని బట్టి చెప్పండి, ఒక్కడ చెప్పండి, ఇలా బీజేపీ పరిపాలిస్తుంది దేశంలో. మీరు అప్పుడే వచ్చి మేము అప్పుడే వచ్చినాం. ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటే, నేను కాదు సామాన్య కార్యకర్త చెప్తాడు, ఏం చేసి ఉండే 100 చెప్తాడు సామాన్య కార్యకర్త, 100 చెప్తాం మీ పని చేసామని. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, కళ్యాణ రైతు ఇచ్చినాం, రైతు ఆసరా పెన్షన్ ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, విమానగడ్డ కరెంట్ ఇస్తున్నాం, ప్రతిదీ మంచినీళ్ళు ఇస్తున్నాం, రోడ్లు వేసినాం, దావకాలు కట్టాం, ఇవన్నీ చెప్తాం. నువ్వు అప్పుడే వచ్చిన ఒక 9 ఏళ్ళే కదట దేశంలో. నువ్వు చెప్పు ఒకటి, ఏం చెప్తావు? ఒక్కడు చెప్పు ఏం చెప్తావు? నీ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసినావు? ఏం చెప్తామంటే నోట్ల రద్దు, జిఎస్టీ పెంచుడు, ప్రభుత్వాలను కూల్చవచ్చుడు, ఈ మూడే నీకు వచ్చేది. ఇప్పటికే నీ ప్రభుత్వాలను కూల్చినావు, అదే నీకు వస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ గతం చూలే మనం. మేము కూడా రాజకీయం వచ్చినప్పుడు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో పుట్టాం. సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకే వచ్చాడు, బాజీరెడ్డి గోవర్ అన్నకే వచ్చారు. ఈరోజు మేము ఎంత చక్కగా ఉన్నాం ఇక్కడ. ఇక్కడ క్రమశిక్షణ ఉంది, ఒక పద్ధతి ఉంది. ఒక నాయకుడు అంటే భయము భక్తి రెండు ఉన్నాయి. అక్కడ భయం లేదు, భక్తి లేదు, కుక్క చెప్పిన ఇష్టాలాగా ఉంటుంది అంతా మీ పరిపాలన చేస్తారా. అందుకే ఇక్కడ కూర్చున్నటువంటి వారు మనందరు మన వాళ్ళే కాదు, ఇది గ్రామాల్లో చరిత్ర జరగాలి. మోసపోయిన తర్వాత మనం చేతులు కాల్చుకున్నాం, గాకులు పట్టుకుని లాభం లేదు. ఇలా శ్రీనివాసరెడ్డి అవుతాడా, మళ్ళీ జీవన్ రెడ్డి అవుతాడు, తెలంగాణ బిడ్డనవుతాడు.